నేను అడుగుతున్నా ఈ రోజు బీజేపీ నాయకులను, అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన గురించి మీకు సోయి ఉందా? ఉంటే నీ బండి సంజయ్ రేవంత్ సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎందుకు మాట్లాడతలేవు ఈ దోపిడీ మీద? మీ ప్రధానమంత్రి ఏమో తెలంగాణను అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు వేరే రాష్ట్రాల్లో, ఇక్కడికి వచ్చే వరకు మాత్రం బాయ్ బాయ్ అని అలమిచ్చుకుంటారు. ఇదేనా మరి మీ నీతిని నేను అడుగుతా ఉన్నా? సరిపించండి విచారణ. రేవంత్ బావమరిదికేమో 1137 కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్ లో బావమరిది కప్ప చెప్తారు సుజన్ రెడ్డికి. రాఘవ కన్స్ట్రక్షన్స్ కేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రాసిస్తావు, ఈస్ట్ ఇండియా కంపెనీకేమో మిగతా రాష్ట్రాన్ని రాసిస్తావు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదా? ఏ మంత్రి అయితే క్యాబినెట్ లో కూర్చుంటాడో ఆ మంత్రి కంపెనీకి డైరెక్ట్ గా వర్క్ గవర్నమెంట్ వర్క్ ఇయ్యొచ్చా? ఈ దేశంలో అసలు చట్టాలు ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయా? ఏం చేస్తున్నాయండి సివిసీలు గివిసీలు ఢిల్లీలో? ఈడీలు ఐటీలు ఓన్లీ బీఆర్ఎస్ల మీద వస్తాయా? ఇలా మీదకి రావా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతకైతే ఈ కంపెనీకి వర్క్ ఇచ్చిండ్రో ఆయన ఇంటి మీద రైడ్ అయ్యి 4 వారాలే ఈడీ రైడ్ అయింది. వాడు మాట్లాడు వీడు మాట్లాడు, ఇద్దరు తెలుగు ఉంటే దొంగలు లెక్క. నా ఉనో బోల్తా నా ఇనో బోల్తా, నా బీజేపీ వాళ్ళ బోల్తా నా కాంగ్రెస్ వాళ్ళ బోల్తా, కొయినై బోల్తే క్యా వారే పోయి బోల్తో హుష్ గప్ చుప్ కొయినై బోల్నా. ఈయన పోయిండు అదాని కాలు మొక్కిండో కడుపుల తల పెట్టిండో కథం మామూలు బంద్. నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను, చిత్తశుద్ధి ఉంటే అమృత్ గోల్మాల్ మీద ముఖ్యమంత్రి బామ్మర్దికి ఇచ్చిన వర్క్ మీద ఎంక్వైరీ చేయండి. సివిసి చేస్తుందా, సిబిఐ చేస్తుందా, ఈడీ చేస్తుందా, ఐటీ చేస్తుందా? మాకు ముఖ్యమంత్రి రాయాలి, ముఖ్యమంత్రి రాస్తాడా? మా బామ్మర్దికి నేను ఇచ్చినా నన్ను పట్టుకొని జైల్లో పెట్టు నన్ను రాస్తాడా? ఎవడని అడుగుతాడా? బుద్ధినోడు జ్ఞానమున్నోడు? మరి మీరెందుకున్నారు పీకనిక కేంద్ర ప్రభుత్వం? అదేవిధంగా మరి సుంకిశాల ఘటనలో రేపు మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉండే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుందని నేను అడుగుతాను. మరి ఇట్లాంటి వాళ్ళ మీ చర్య తీసుకోరా మీరు? బ్లాక్ లిస్ట్లో ఇక్కడే కాదు దేశమంతా పెట్టాలి వాళ్ళు చేసిన పనికి. ఖచ్చితంగా ఈ విషయంలో మేము వదిలిపెట్టం, ఈ అవినీతిని చీల్చి చెండాడతాం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నాను.